ఫ్రెండ్స్ ఒకసారి ఇమాజిన్ చేయండి, ఈ ప్రపంచంలో ఉన్న జనాలంతా ఒక్కసారిగా మాయమైపోయారు అనుకోండి, లేకపోతే ఏ గ్యాస్ ట్యాబ్ లో వచ్చి అందరు పైకి పోయారు అనుకోండి, అప్పుడు మీరు మీతో పాటు ఒక 5-10 మంది మాత్రమే ఉన్నారు ఈ భూమి మీద. అప్పుడు అసలు ఏమయ్యే ఛాన్స్ ఉంది? అప్పుడు ఈ ప్రపంచం భవిష్యత్తు కోసం జనాలు ఏం చెయ్యాలి? అయితే 1775 ఏడాదిలో పసిఫిక్ సముద్రంలో పెంజిలాప్ అనే ఒక ఐలాండ్ లో అప్పటిదాకా ఎప్పుడు అని ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ ఎంత పెద్ద అంటే ఆ ఐలాండ్ లో దాదాపు అందరు చనిపోతారు. లాస్ట్ గట్టిగా ఓ 5 మంది ఉంటారంటే, ఆ 5 మందిలోనే ఆ ఐలాండ్ కింగ్ ఒకడు, మిగిలిన వాళ్ళంతా ఆ కింగ్ బంధువులు. తుఫాన్ వస్తుందని తెలియగానే మన ధైర్యశాలి అయిన ఆ కింగ్ బంధువులందరినీ ఎత్తకపోయి పెద్ద మేడెక్కి మేడ మీద టెంట్ వేసుకుని అక్కడ దాక్కున్నాడు. తుఫాన్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఆయన బంధువులు మాత్రమే మిగిలేదు. ఇంకా ఐలాండ్ లో ఇంకా ప్రజలే లేదు. ఇంకా కింగ్ ఎవరిని పాలించాలి అసలు? ఇప్పుడు జనాలు లేకపోతే ఆ ఐలాండ్ కూడా కొన్నేళ్లకి ఒక పెద్ద అడవిలాగా అయిపోద్ది. వీటన్నిటిని పరిగణలో తీసుకుని మన కింగ్ బాగా ఆలోచించి, చాకచక్యంగా ఆలోచించి ఒక తెలివైన డెసిషన్ తీసుకున్నాడు. ఎలాగైనా రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికి పక్క రాజ్యాల మీద యుద్ధం చేసేంత సైన్యం లేదు కాబట్టి సొంత సైన్యాన్ని సృష్టిద్దాం అనుకున్నాడు. అతని బంధువుల్లో ఉన్న మహిళలందరితో మన కింగ్ పిల్లల్ని కండం స్టార్ట్ చేశాడు. మన ఈ కింగ్ నిజంగానే ఇలాగే సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నాడు. అలా కొన్ని సంవత్సరాలకు కొన్ని 100 మంది, ప్రస్తుతానికి అక్కడ కొన్ని 1000 మంది జనాలు ఉన్నారు, ఏదో ఆ కింగ్ యొక్క చాకచక్యమైన తెలివితేటల వల్ల. అయితే మనం మామూలుగా వింటుంటాం ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళు అసలు పెళ్లి చేసుకోకూడదని, దానివల్ల పుట్టే పిల్లలకి సైడ్ ఎఫెక్ట్లు వస్తాయని, సరిగా పుట్టగాని అలా చేసుకోవద్దని చెప్తూ ఉంటారు. అయితే మన కింగ్ చేసిన బొంగులో పని వల్ల ప్రాబ్లం ఏం రాలేదా, అంతా బానే ఉందా అని చూసుకుంటే చాలా మంది రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటంటే, ఆ టైంలో అప్పుడు పుట్టిన పిల్లలందరూ బాగా హెల్దీగానే ఉన్నారు, కానీ దాదాపు అప్పుడు పుట్టిన ప్రతి ఒక్కరికి కలర్ బ్లైండ్నెస్ ఉందంట. అంటే అన్ని కనిపిస్తాయి, కాకపోతే అన్ని కేవలం బ్లాక్ కలర్ లో మాత్రమే కనిపిస్తాయి. బాగా పాత సినిమాలు గుర్తున్నాయిగా, అందులో ఎలా అన్ని నల్లగా ఉంటాయి కదా, ఎగ్జాక్ట్ గా ఇలాగే సినిమాలో చూపిస్తున్నట్టే బయట కూడా వాళ్ళకి కనిపిస్తాయి. ప్రస్తుతం ఇప్పటికి కూడా ఐలాండ్ లో 30% జనాలు కలర్ బ్లైండ్నెస్ ప్రాబ్లం తో బాధపడుతున్నారు. అలాగే చాలా మందికి కళ్ళు అనేవి అస్సలు కనిపించవు. అలా చూసుకుంటే ఈ భూమి మీద కొంచెం మంది మాత్రమే మిగిలితే ఓ మరి అంతమైపోయే ఛాన్స్ ఏం లేదు. కానీ ఇంత చాకచక్యంగా ఆలోచించే కింగ్ కూడా ఉండాలి కదా, కానీ కేవలం ఇద్దరే మిగిలాయనుకోండి ఇంకా అంతమైపోయినట్టే. అయితే ఈ ప్రపంచంలో ఇద్దరు మాత్రమే మిగిలితే మీతో పాటు మీరు ఎవరితో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మనకి బాగా ఆకలేసినప్పుడు ప్రపంచంలో ఉన్న ఫుడ్ అంతా మనం ముందు పెడితే తినేద్దాం అని మనం ఆలోచిస్తూ ఉంటాం. అంటే మనకి అంత ఆకలిస్తూ ఉంటుంది. నిజానికి మనకి ఎంత ఆకలిసినా మనం ఎక్కువ ఫుడ్ ఏం తినేలేము. కానీ కొంతమంది ఉంటారులేండి, మన ఉదయలంటోళ్ళు కుదిరితే పక్కన కూర్చున్న వాళ్ళు కూడా తినేస్తారు. అందుకే వాడికి అప్పుడప్పుడు ఆకలిస్తుందని చెప్పినప్పుడల్లా నోట్లో గుడ్డలు కుట్టేసి పక్కన పడేస్తాం. ఏదోడు ఫుడ్తో పాటు ప్లేట్లు కూడా తినేస్తాడు. అయితే మీరు ఎప్పుడైనా మహమ్మద్ బేగడా అనే వ్యక్తి నేమ్ విన్నారా? మేగడ కాదు, బేగడ. ఇతను మహమ్మద్ గుజరాత్ యొక్క 2వ బిడ్డ. ఇతను ప్రతిరోజు దాదాపు ఒక్కడే 35 కేజీల ఫుడ్ దాకా తినేస్తాడంట. రాజులందరూ ఆ యుద్ధాలే కాదు, కొంతమంది ఈ యుద్ధాలు కూడా చేస్తారు. ఆ ఫుడ్ లో ప్లేట్లు వెన్న, 100-200 అరటిపళ్ళు కేవలం స్టార్టర్స్ కిందే కంప్లీట్ చేసేస్తాడంట. ఓ జన్మలో మా ఉదయగడ ఈడే అనుకుంటా. ఇంకా ఫుడ్ గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు, ఏనుగులు కూడా ఇంత ఫుడ్ తినేవేమో. చెప్పాలంటే ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఫుడ్ తినే వ్యక్తుల్లో ఇతను టాప్ పొజిషన్ లో ఉంటాడు. ఇతనికి పోటీ ఇచ్చే దమ్ము మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఉంటే కామెంట్స్ లో చెప్పండి. అయితే ఫ్రెండ్స్, ఇవాళ మీకు మన ఖాళీ టైంలో ఎంటర్టైన్మెంట్ తో పాటు మనీ కూడా ఎలా సంపాదించాలో చెప్పబోతున్నాను. అదే వన్ ఎక్స్పెక్ట్. ఇందులో మనకి ఆల్ లైవ్ మ్యాచెస్ యొక్క రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీకు నా అకౌంట్ బ్యాలెన్స్ కనిపిస్తుంది కదా, 88,889. అయితే ఇప్పుడు ఇందులో ఏ గేమ్ ఆడాలో చూద్దాం. ఈ వన్ ఎక్స్పెక్ట్ లో మనకి చాలా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఉంటాయి, లైక్ క్రాష్, అండర్ అండ్ ఓవర్, క్రిస్టల్, స్క్రాచ్ కార్డ్, ఇలా చాలా గేమ్స్ ఉంటాయి. నేను నా ఖాళీ టైంలో అండర్ అండ్ ఓవర్ ఆడుతూ ఉంటాను, ఎలా ఆడాలో మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను 7 కంటే అబౌతుందని 700 పెడుతున్నాను. అండ్ ఎస్, నేను 610 రూపీస్ గెలిచాను. మీరు కూడా సేమ్ ఇలాగే గేమ్ ఆడొచ్చు. అంతేకాకుండా కేవలం మన సబ్స్క్రైబర్స్కే వాళ్ళ ఫస్ట్ డిపాజిట్ కి 26,000 రూపీస్ ఫ్రీగా ఇస్తారు. ఇందులో మనం విన్ అయిన అమౌంట్ ని పేటిఎం లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు. నేను ఈ యాప్ లో 2 ఇయర్స్ గా ఆడుతూ ఉన్నాను. ఇది ఒక మోస్ట్ రిలయబుల్ యాప్, మీరు ట్రై చేసి చూడండి. నేను లింక్ ఇంకా ప్రోమో కోడ్ కామెంట్స్ లో పెట్టించాను. డౌన్లోడ్ చేసి మీ ఫేవరెట్ టీమ్ ని సపోర్ట్ చేయడమే కాకుండా క్యాష్ ప్రైజ్ కూడా విన్ అవ్వండి. చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్ ప్రోమో కోడ్ యూస్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్రోమో కోడ్ మర్చిపోకండి. ఫ్రెండ్స్, మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం చీమలు చాలా స్ట్రాంగ్ అని, 10 రెట్లు ఎక్కువ వెయిట్ ను మోస్తాయి, మట్టి లోపల అద్భుతమైన బిల్డింగ్లు కట్టుకుంటాయి, అలాంటివి విన్నాం గానీ ఎప్పుడు చూసుండవు. అంటే నిజంగానే మట్టి లోపల ఆ చీమలు ఎన్ని లేయర్స్ లో ఇల్లు కడుతుంది అనేది. అయితే ఈ విషయం తెలుసుకోవడానికి, అదే చీమల పుట్ట లోపల ఉన్న ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి చైనాలో కొంతమంది ఆంట్ హిల్ అనే మెథడ్ ని కనిపెట్టారు. దానికోసం ఏం చేస్తారంటే, చీమలు కష్టపడి కట్టుకున్న ఒక పుట్టని ఎత్తుక్కోవాలి. ముందుగా చీమల మందును ఏదో ఒకదాన్ని వేసి పుట్టలో ఉన్న చీమలని బయటకు వచ్చేలా చేసి వాటిని చంపేస్తారు. చైనా వాళ్ళు అయితే ఆ తర్వాత దాన్ని ఏ సూప్లోనో కలుపుకొని తాగేస్తారు అనుకోండి. అవి తెలిసి మెయిన్ మోటివ్ పొట్ట ఎలా ఉందో చూడడానికి కాదు, ఆ చీమలతో ఈ చైనా వాళ్ళు పకోడీలు చేసుకోవడం మెయిన్ మోటివ్ అనుకుంటా. అలా చీమలన్నీ పోయాక దీని మీద ఇలాంటి ఒక బాక్స్ ను పెట్టి అందులో వేడిగా ఉన్న ఒక లిక్విడ్ అల్యూమినియం ని అలా పైనుంచి పోస్తారు. వేడిగా ఉన్న అల్యూమినియం పోయగానే కాసేపటికి చల్లగైపోతుంది. చల్లగైపోయిన కొంచెం సేపటికి దాని చుట్టూ ఉన్న మట్టి మొత్తం తీసేస్తారు. దాన్ని తీసి చూస్తే అర్థం అయిపోతుంది ఆ చీమలు ఎంత లోతుకి హైవేలు, రహదారులు, అండర్ గ్రౌండ్ పైపులు కట్టుకున్నాయన్న విషయం. అంతేకాకుండా చైనాలో దీనికి చాలా డిమాండ్ ఉంది. అంటే ఈ చీమలకు కాదు, దానికి ఎలాగో డిమాండ్ ఉందనుకోండి, కానీ స్ట్రక్చర్స్ కి, అదే ఈ పొట్టల యొక్క స్ట్రక్చర్స్ కి చాలా
చాలా డిమాండ్ ఉంది. ఇలా మట్టిలో నుంచి వచ్చాక వీటిని శుభ్రంగా క్లీన్ చేసి మార్కెట్ లో పెట్టుకుని అమ్ముకుంటూ ఉంటారు. కొన్ని లక్షల రూపాయలు పెట్టి జనాలు దీన్ని కొంటూ ఉంటారంట. ఇలాంటివి ఏం చూసినా వీళ్ళు వదిలిపెట్టేలా లేదులేండి. ఫ్రెండ్స్, ఒకవేళ శాంసంగ్ అనేది లేకపోయి ఉంటే ఐఫోన్ మొబైల్ వచ్చుండే ఛాన్స్ చాలా తక్కువగా ఉండేదంట తెలుసా? ఏంటి ఇదేదో వాగుతున్నాడు అనుకుంటున్నారా? ఈ విషయం నేను చెప్పింది కాదు, ఐఫోన్ కంపెనీకి సంబంధించిన ఒక హై ర్యాంక్ ఎంప్లాయీ ఈ విషయం చెప్పాడు. అతను ఏమన్నాడంటే, ఒకవేళ శాంసంగ్ లేకపోయి ఉంటే దాదాపు ఐఫోన్ ఉండేది కాదని, లేకపోతే ఐఫోన్ ఇంత తక్కువ ధరకి అసలు వచ్చుండేదే కాదు అని చెప్పి చెప్పాడు. ఈ మాట ఆయన ఇండియాకు వచ్చి చెప్పుండాల్సింది. మూతి మీద గుద్ది పళ్ళన్ని అలగొట్టి పళ్ళ సెట్ నోట్లో పెట్టి పంపించేవాళ్ళు. కానీ ఆయన చెప్పిన మాట అయితే నిజమేనంట. ఎందుకంటే ఐఫోన్ తయారు చేసే టైంలో ఈ ఐఫోన్ కంపెనీ వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ నానో చిప్స్ బాగా అవసరం వచ్చింది. ఆ చిప్స్ కొత్తగా చేయాలంటే చాలా రీసెర్చ్ చేయాలి, దానికి చాలా కోట్లు ఖర్చు పెట్టాలి, చాలా టైం పడుతుంది, పేటెంట్స్ తీసుకోవాలి, అలా ఇన్ని పనులు పడేవి. కానీ అప్పటికే శాంసంగ్ వాళ్ళు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చ్ చేసి ఈ నానో చిప్స్ ని తయారు చేసి పెట్టుకున్నారు. అయితే ఇవి తెచ్చుకుందామని యాపిల్ సీఈఓ స్టీవ్ జాబ్స్ సౌత్ కొరియాకి వెళ్ళాడు. శాంసంగ్ కంపెనీ ఈ దేశందే తెలుసుగా. అక్కడికి వెళ్ళాక స్టీవ్ జాబ్స్ వాళ్ళతో ఒక డీల్ చేసుకున్నాడు. అంటే వాళ్ళకి ఈ నానో చిప్స్ కావాలని అతను ఏదో పెద్ద రీసెర్చ్ చేసుకుంటున్నాడు, దానికే ఈ నానో చిప్స్ అవసరం వస్తాయని, దానికి వీళ్ళు ఎక్కువ డబ్బులే ఇస్తామని చెప్పి డీల్ కుదుర్చుకున్నాడు. కానీ ఐఫోన్ అంతా కంప్లీట్ అయిపోయింది, లాస్ట్ కి చిప్ అవుట్ ఉంటే చాలు మాకు, మా మొబైల్ అయిపోద్ది అనే విషయం అయితే చెప్పాల. అయితే ఈ శాంసంగ్ వాళ్ళు కూడా డీల్ అంతా ప్రాఫిటబుల్ గానే ఉంది, ఇస్తే మాకేం పోయిద్దిలే అని చెప్పి ఆ చిప్స్ ని చాలా ఎక్కువ క్వాంటిటీలో వాళ్ళకి అమ్మారు. అదే ఐఫోన్ క్లైమాక్స్ స్టేజ్ కి వచ్చింది, దీనికే కావాలంటే మేబీ ఇచ్చుండే వాళ్ళే కాదేమో, కాంపిటీషన్ ఇంత పెరిగిపోతుంది అని చెప్పి. ఇలా తెలియకుండానే లాస్ట్ కి ఐఫోన్ చాలా తక్కువ రేటుకే వస్తుందంట. మరి అంటే ఇప్పుడు ఆ శాంసంగ్ లేకపోయి ఉంటే ఒకడొంట్లో కిడ్నీలే కాకుండా వాటి ఫ్రెండ్ కిడ్నీలు కూడా అమ్మితే తప్ప ఐఫోన్ వచ్చేది కాదేమో. ఫ్రెండ్స్, మనకేమైనా అర్జెంట్ పని ఉందనుకోండి, పొద్దుపొద్దునే 9 గంటలకే మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, మనం ఏం చేస్తాం? ఎలాగో తొందరగా వెళ్ళాలి కాబట్టి 6 కల్లా అలారం పెట్టేసుకుని కష్టపడి పొద్దుపొద్దునే 8:45 కల్లా నిద్రలేసి 15 నిమిషాలనే బ్రష్ చేసేసి స్నానం వదిలేసి వెంటనే టిఫిన్ చేసేసి 9:30 కల్లా స్టార్ట్ అయిపోతాం. ఇలా మనం టైం టు టైం ప్లానింగ్ ప్రకారం అన్ని చేస్తాం కాబట్టి రోడ్ల మీద బండ్లు కూడా చాలా స్పీడ్ గా తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. ఇంకా దెబ్బకి యాక్సిడెంట్లు కూడా చాలా స్పీడ్ గానే అవుతుంటాయి. కానీ స్వీడన్ లోని ఉన్న కొన్ని నియమాలను బట్టి వాళ్ళలో మాక్సిమం చాలా మంది బండిని స్లోగా తీసుకుని వెళ్దామనే ఆలోచిస్తారు. స్పీడ్ పెంచ అనే ఆలోచన అంత తొందరగా కాదు, అంత మంచి లేదో అనుకుంటున్నారా? ప్రతి రోడ్డు మీద స్పీడ్ లిమిట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ స్పీడ్ లిమిట్ కంటే స్లోగా కానీ బండి నడిపాం అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. అలా స్లోగా నడిపే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. గవర్నమెంట్ అన్ని డబ్బులు ఎక్కువ అయిపోయా, దొంగ నోట్లు కానీ గుద్దిచ్చేస్తుంది అనుకుంటున్నారా? అదేం లేదు, ఆ డబ్బుల్ని ఎవడైతే రోడ్డు మీద బండిని స్పీడ్ గా నడుపుతారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తుంది. అలా స్పీడ్ గా వెళ్లే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కొని స్లోగా వెళ్లే వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇలా ఆలోచిస్తే ఒకనొక టైంకి నెమ్మదిగా స్పీడ్ గా వెళ్లే వాళ్ళంతా తగ్గిపోతారు కదా. ఇంకంతా స్లోగా నడిపితే ఇంకా స్లోగా వెళ్లే వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. ఇంకా అలా ఆలోచించి అంత స్లోగానే వెళ్తున్నామని ఎవడన్నా స్పీడ్ గా నడిపోయా అనుకోండి, అప్పుడు వాడి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి మిగతా వాళ్ళకి ఇస్తారు. మొత్తానికి రూల్ అయితే అద్భుతంగా ఉంది కదా. ఇండియాలో ఇలాంటివి పెట్టాలంటారా? కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, లిబియా అనే కంట్రీ నేమ్ ని మీరు వినే ఉంటారు. ఈ లిబియా కంట్రీ అనేది వాళ్ళ దేశంలో మొత్తం 90% ఎడారితోనూ ఎడారి ఇసుకతో నిండిపోయి ఉంటుంది. ఈ కంట్రీలోని చాలా ప్లేసెస్ లో లాస్ట్ 10 ఏళ్లలో ఒక్క చుక్క కూడా వర్షం అనేది పడలేదంట. మనకేమో ఇక్కడ నెలలో ఒక్కసారైనా అప్పుడప్పుడైనా వర్షం పడకపోతే సగం మంది ఆ వానదేవుణ్ణి పూజలతో నింపేస్తుంటే ఇంకో సగం మంది బండబూతులు తిట్టుకుంటా ఉంటారు, వర్షం ఏది బే ఇంకా పడలేదు అని. ఆ లెక్కని ఈ దేశంలో చూస్తే చాలా మంది పిల్లలకి అసలు వర్షం అంటే కూడా ఏంటో తెలిసి ఉండదు. బట్ స్టిల్ ఇప్పటికి కూడా వాళ్ళ దేశంలో నీళ్ల సమస్య అనేది ఎప్పుడూ రాలేదంట. అదేం అద్భుతం అని అనుకుంటున్నారా? విషయం ఏంటంటే వీళ్ళు 1970 టైంలో వాళ్ళ దేశంలో ఉన్న ఆయిల్ నిల్వల కోసం గడ్డపావలు ఎత్తుకొని తవ్వుకుంటా పోతున్నారు భూమిలో. అలా తవ్వుతున్నప్పుడల్లా ఆయిల్ పడుతూనే ఉంది. కానీ వాళ్ళకి యాక్సిడెంట్ గా ఒక ప్లేస్ లో ఒక పెద్ద వాటర్ సోర్స్ ఒకటి చిక్కింది. అక్కడ వాళ్ళు చాలా చిన్న చిన్న సోర్సెస్ నుంచి కంటిన్యూస్ గా నీళ్లు అలా వచ్చి ఒక పెద్ద ప్లేస్ లో పడుతూనే ఉన్నాయంట. ఈ నీళ్ళని వీళ్ళు కంటిన్యూస్ గా వాళ్ళ దేశంలో సప్లై చేసుకోవడానికి ప్రపంచంలోనే అతి పెద్దదైన మ్యాన్ మేడ్ వాటర్ పైప్ నదినే నిర్మించేశారు. దాని పొడవు 2800 కిలోమీటర్లు. అది ఎంత పొడవు అనుకుంటున్నారా? ఇండియాలో ఈస్ట్ నుంచి వెస్ట్ ఒక లైన్ గీసామనుకోండి, అది 2900 కిలోమీటర్లు వస్తుంది. దాదాపు అంత పొడవుగా ఒక వాటర్ పైప్ నే వీళ్ళు వేసి పడేసారు. ఏంటి అండర్ గ్రౌండ్ లో. ఎప్పుడైనా టూరిస్టులు గా దేశానికి వెళ్ళామనుకోండి, అక్కడ మనకి పాపం వీళ్ళకి ఇక్కడ నీళ్లే లేవు, ఇంకొన్ని రోజులు చచ్చిపోతాయేమో జనాలంతా అన్నట్టు అనిపిస్తుంది. కానీ నిజానికి వాళ్ళు అండర్ గ్రౌండ్ లోనే ఒక పెద్ద నదినే నిర్మించేశారు. అసలు వాటర్ ప్రాబ్లమే లేకుండా. అమేజింగ్ టెక్నాలజీ కదా. ఫ్రెండ్స్, మనకి ఉద్యమాలు, ఆందోళనలు, పోరాటాలు వీటి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇవన్నీ మనకి చిన్నప్పటి నుంచి ఇంట్లోనే అలవాటైపోతూ ఉంటాయి. టీవీ రిమోట్ల కోసం, ఎక్స్ట్రా బాండాల కోసం ఇంట్లోనే మనం ఆందోళనలు చేస్తూ ఉంటాం. ఈ పోరాటాలు డిఫరెంట్ టైప్స్ లో చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు దాన్ని ఆపడానికి కూడా చాలా ప్లాన్స్ తోనే రావాలి కదా. పక్క దేశాల్లో యుఎస్ లో వాటిలైతే అక్కడ వాళ్ళు ఎందుకు ఆందోళన చేస్తారో వాళ్ళకు కూడా తెలియదు. చిన్న చిన్న వాటి కూడా ఆందోళన అని చెప్పి చేస్తూనే ఉంటారు. ప్రయడం బాగా ఎక్కువగా ఉన్న కంటే కదా. అందుకే దీన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు చేసే కొత్త ఎక్విప్మెంట్లు అయితే కుప్పలు తెప్పలుగా ఉంటాయి. ఏవో ఎక్విప్మెంట్లు చేస్తూ ఉంటారు. అయినా
ఎంత ప్రొటెస్ట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ జనాన్ని వాళ్ళే కొడి చంపేయాలనుకోవాలి కదా. అందుకే దీనికి తగ్గట్టుగానే వాళ్ళు చాలా డిఫరెంట్ మెషిన్స్ తెచ్చారు. ఎగ్జాంపుల్ కి ఇది ఇదేంది ఏమైంది ఎందుకు దేని చూసి అంత దారుణంగా పరిగెత్తి వెళ్ళిపోతున్నారు, పంపు తీసి మా ఉదయగాడు బికిని వేసిన ఫోటో ఏమైనా అక్కడ పెట్టేదో లేదు అంత భయపడి వెళ్ళిపోతున్నారా అనుకుంటున్నారా? ఆ ఆలోచిస్తే ఈ ప్లాన్ కూడా వర్కౌట్ అవుద్దేమో అన్నట్టుగానే ఉంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ ఈ మెషిన్ వల్ల ఇదంతా అవుతుంది. ఇక్కడ పెద్ద సౌండ్ ఏమైనా చేస్తారనుకుంటున్నారా? అలాంటిదేమి లేదు. ఈ మెషిన్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ ని రిలీజ్ చేస్తుంది. దాదాపు 1 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి కూడా అది షూట్ చేయగలదంట. షూట్ చేసి వాళ్ళు ఏం చేసేది లేండి, జస్ట్ ఆ సెకండ్ కి అక్కడ హీట్ వేవ్ ఎలా వస్తుందంటే అసలు తట్టుకోలేము. అది పడగానే వెంటనే అక్కడ నుంచి ఎలాగైనా వెళ్ళిపోవాలనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అంతే, అంతకుమించి వాళ్ళకి ఏమి చేయదు, ఎటువంటి హాని అస్సలు చేయదు. కానీ అది అక్కడ పడుతున్నప్పుడు అస్సలు ఉంచలేదు. అది పడగానే మనకి తెలియని రిఫ్లెక్షన్స్ వచ్చేస్తాయి అలా దూరంగా వెళ్ళిపోవాలని. ఈ మెషిన్ వాళ్ళు నచ్చినట్టు వాడుకోగలరు, అంటే ఒకరి మీద లేదా ఎక్కువ మంది వాడాలా అనేది. కానీ స్టిల్ ఎక్కువ టెస్టింగ్ స్టేజ్ లోనే ఉండడం వల్ల ఎక్కువగా అయితే వాడదు. ఏదో చిన్న చిన్న ప్రొటెస్ట్ లో వాటికి మాత్రమే యూస్ చేస్తున్నారు. అదే లైట్ స్పీడ్ తో ఆ లైక్ మీద కూడా ఒక నొక్కు నొక్కేయండి, అంటే అదే వీడియో నచ్చితే లైక్ కొట్టేయండి. ఈ వీడియోలో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి. లేకపోతే వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.